తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా నియంత్రిత పంటల సాగు విధానంలో భాగంగా నేడు రామాయంపేట మండలంలో కోనాపూర్ అక్కన్నపేట వెంకటాపూర్ లక్ష్మాపూర్ గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వెంకటాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ మహేందర్ రెడ్డి అధ్యక్షతన నియంత్రిత పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం సూచించిన ప్రకారం మొక్కజొన్న పంట వేయకూడదని, మొక్కజొన్న పంటకు ప్రాధమాయంగా కంది పత్తి పంట వేసుకోవాలని, అదేవిధంగా వరి ధాన్యంలో కూడా దొడ్డు రకాలు మార్కెట్లో తగినంత డిమాండ్ లేనందున సన్న రకం వారిని ఎక్కువ మొత్తంలో పంట వేసుకోవాలని ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు ప్రజా ప్రతినిధులు రైతులకు సూచించారు. వెంకటాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు అందరూ కలిసి ఒక రైతు సంఘంగా ఏర్పడి ప్రభుత్వం సూచించిన పంటలు వేస్తామని, మొక్కజొన్న పంట అసలే వేయమని రైతులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బిక్షపతి, సర్పంచ్ మహేందర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి రాజు, నారాయణ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు వినోద్, సాయి, కృష్ణ, నరేందర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా నియంత్రిత సాగు విధాన పద్ధతిలో సాగు చేస్తామని వెంకటాపూర్ ఆర్ గ్రామ సంస్థలందరూ తీర్మానం చేయుచున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా 50% దొడ్డు రకాలను, 50% సన్న రకాలను, మొక్కజొన్న పంటను అసలే వేయమని, మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా కంది పత్తి పంటలు వేస్తామని గ్రామస్తులమందరము ఏకగ్రీవంగా తీర్మానం చేయుచున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మనకు నియంత్రిత సాగు విధానం పద్ధతి మీద రైతులందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వెంకటాపూర్ ఆ గ్రామంలో సమావేశం నిర్వహించడం జరిగింది. సర్పంచ్ గారి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మనకు మొక్కజొన్న పంట అసలుకే వేయమని, దానికి మొక్కజొన్న ప్రత్యామ్నాయంగా మనము కంది పత్తి పంట వేయమని మేము రైతులకు సూచించడం జరిగింది. అదేవిధంగా వరి రకాల్లో సన్న రకాలు 50% దొడ్డు రకాలు వేయడమని సూచించడం జరిగింది. రైతులందరూ కూడా సంఘటితంగా ఒక రైతు సంఘంగా ఏర్పడి మేము సన్న రకాలకే మొగ్గు చూపుతామని రైతులందరూ కూడా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. మనకు మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా ఈ ఊరిలో మనకు వెంకటాపూర్ గ్రామంలో పత్తి అలవాటు ఉంది కాబట్టి మేము పత్తి పంట వేస్తామని, పత్తిలో వచ్చే చీడపీడల గురించి కూడా వాళ్ళందరూ పలు సందేహాలు నన్ను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రైతులందరికీ కూడా మనకు ఈ నియంత్రిత సాగు విధానంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగింది. సో మనకు రైతులందరూ కూడా మేము సన్న రకాల వైపే మొగ్గు చూపుతాము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో తప్పకుండా మేము పాటిస్తామని చెప్పడం జరిగింది. అందుకు రైతు సోదరులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా నియంత్రిత వ్యవసాయము అనే అంశం మీద మనకు ఈరోజు మన గ్రామంలో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో మనము కానీ మన రైతులు కానీ మన గ్రామ రైతులు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్లో మనం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, గ్రామంలో మనము వరి పంటను ఎక్కువగా వేస్తాం. అందులో ఏంటంటే ఇప్పటి వరకు మనం దొడ్డు రకం కూడా వేసేవాళ్ళం. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు మేమందరం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని చెప్పేసి ఆ విధానాన్ని మేము కూడా మా గ్రామంలో సంపూర్ణంగా అమలు చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి ఈరోజు తీర్మానం కూడా చేయడం జరిగింది. అందరము సన్న రకానికే మేము ప్రిఫరెన్స్ ఇస్తున్నాము, సన్న రకాలను పెడతామని చెప్పి అందరు రైతులు ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఇందులో భాగంగా మేము తీర్మానం చేసుకున్నాము, దానికోసమే మీటింగ్ జరిగింది. ప్రభుత్వానికి కానీ అగ్రికల్చర్ ఆఫీసర్కి కానీ మా యొక్క ధన్యవాదాలు.